ఓకే సార్. ఓకే సార్, పర్సన్ సార్. నమస్తే అండి, నేను డాక్టర్ నారాయణరావు ఖమ్మం పాటి, సైకియాట్రిస్ట్, స్వాతంత్ర హాస్పిటల్ ఖమ్మం. నమస్తే సార్. ఆడియో బాగానే ఉందండి? యా, క్లియర్ సార్, క్లియర్ గానే ఉంది. ఓకే. ఏం లేదు, మనం ఉన్న ఈ ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల గురించి కొద్దిగా మాట్లాడదాం అనుకుంటున్నాను. కోపింగ్ స్ట్రాటజీస్ గానీ అట్లా హలో సార్, యు కెన్ కంటిన్యూ సార్. ఓకే. సో మనం ప్రస్తుతం ఈ లాక్డౌన్ లో ఉన్నాం కాబట్టి లాక్డౌన్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, ఫస్ట్ డ్యూరేషన్ ఆఫ్ ది లాక్డౌన్, మనకి ఇది ఎన్ని రోజులు ఉంటుంది, ఎప్పుడు తీసేస్తారు, అసలు లాక్డౌన్ ఉంటుందా ఉండదా, నెక్స్ట్ స్కూల్ స్టార్ట్ అవుతాయా, ఇట్లా ప్రతిదీ అన్సర్టెన్ దాంట్లో ఉన్నాం. తర్వాత మనకు వస్తున్న ఇన్ఫర్మేషన్ అంతా కన్ఫ్యూజింగ్ ఉంది. చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది, అది కరెక్టా కాదా, సగం మిస్గైడింగ్ ఉంటుంది. దానివల్ల మనకి ఏది క్లారిటీ లేక కొంత డిస్ట్రెస్ ఫీల్ అవుతాం. తర్వాత ఫియర్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఉంటుంది మనకి, అంటే మన వల్ల ఇబ్బంది పడతారా, మనం ఎవరికన్నా ఇన్ఫెక్షన్ అంటిస్తున్నామా, లేకపోతే ఎవరి వల్ల అన్నా మనకు వస్తుందా అనేది ఒక భయం. తర్వాత లక్షణాలు, ఒకప్పుడు జలుబు దగ్గు కామన్ గా వచ్చినప్పుడు మనం ఏదో ఒక టాబ్లెట్ సిరప్, పిల్లలకి వచ్చినా గానీ సిరప్ పోసి ఊరుకునే వాళ్ళం. ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు, చిన్నదానికి కూడా భయం పెరుగుతూ ఉంటుంది. ఫ్రస్ట్రేషన్ అండ్ బోర్డమ్ ఉంటది, ఎందుకంటే మనకి రొటీన్ ఉండదు, మనం డైలీ చేసే యాక్టివిటీస్ ఏమి చెయ్యం. ఇప్పుడు పొద్దున్న లేస్తాం, తింటాం, మళ్ళీ పడుకోవటం, మళ్ళీ లేకపోవటం, తింటాం, పడుకోవటం, బయటికి రావటానికి కుదరదు, అది నిన్నటి దాకా అనుకుంటాం. తర్వాత ఫ్రెండ్స్ కలము, ఎవరితో మాట్లాడము, ఇది వరకు అలవాటు అయిన యాక్టివిటీస్ ఏం చెయ్యం. దానివల్ల కూడా కొంత ఫ్రస్ట్రేషన్ బోర్డమ్ పెరుగుతుంది. తర్వాత ఒకవేళ మనకు వస్తే ఏంటి, మన భవిష్యత్తు ఏంటి, ఇప్పుడు దాకా అసలు ఈ కరోనా అనే దానికి ట్రీట్మెంట్ లేదు కాబట్టి మనకు వస్తే పరిస్థితి ఏంటి అనేది ఒకటి, ఫ్యామిలీకి భవిష్యత్తు ఉంటది. తర్వాత ఫైనాన్షియల్స్, మన శాలరీలు ఇస్తారా ఇవ్వో తెలీదు, లేకపోతే ఇస్తే పూర్తిగా ఇస్తారా సగం ఇస్తారా తెలీదు. నెక్స్ట్ మన జాబ్ గురించి భయాలు ఉన్నాయి. తర్వాత మన ఫుడ్ దొరుకుతుందా దొరకదా, ఇవన్నీ నిన్నటిదాకున్న భయాలు. సరే వాళ్ళు లేకపోవచ్చు, ఎప్పుడైనా ఒక అన్సర్టినిటీ కానీ ఏదైనా సడన్ చేంజ్, డిస్ట్రప్టివ్ చేంజ్. అన్సర్టినిటీ అంటే మనం ఇప్పుడు దాకా ప్రతిరోజు ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైం లో అన్సర్టెన్గా ఉంటాం, ఏదో డిసిషన్ తీసుకునేటప్పుడు డెఫినెట్ గా ఉంటాం. కానీ ఇప్పుడు పరిస్థితి అంటే ప్రపంచమే ఒక అన్సర్టెన్ గా అయిపోయింది, నోబడీ ఈజ్ సర్టెన్ ఆఫ్ ఎనీథింగ్. సో ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మనం కనుక అప్సెట్ అయితే మనం దానికి ఒక విక్టిమ్ అయిపోతాం. అట్లా కాకుండా మనం కోపింగ్ మెకానిజం డెవలప్ చేసుకుని కొంత, అంటే ఇప్పుడు ఏదో ఒక రొటీన్ చేయటం, ఎక్సర్సైజ్ చేయడం, ధ్యానాలు, యోగా, ఎట్లా ఏదో ఒకటి సంథింగ్, ఫిజికల్ యాక్టివిటీ అండ్ సైకలాజికల్ యాక్టివిటీ వితౌట్ కమింగ్ ఫ్రమ్ హోమ్, ఏదైనా చేయగలిగితే మనం తొందరగా రిసైల్ అయ్యి మనం థ్రైవ్ అవ్వగలుగుతాం. అట్లా కాకుండా మనం దాంట్లో అప్సెట్ అయిపోతే విక్టిమ్ అవుతాం, అప్పుడు మనకి స్ట్రెస్ పెరుగుతుంది. సో స్ట్రెస్ ఏం చేస్తుంది, మన థింకింగ్ మారుస్తుంది, మన బిహేవియర్ అన్నిటి మీద యాక్ట్ చేస్తుంది. దాన్ని కనుక మనం కరెక్ట్ గా హ్యాండిల్ చేయలేకపోతే మనకి సైకలాజికల్ ఇష్యూస్ డెవలప్ అవుతాయి. వాటిలో ఉండొచ్చు అంటే మెంటల్ జనరల్ సైకలాజికల్ ఇష్యూస్ ఎక్కువ మందికి ఉండేది ఈ టైం యాంగ్జైటీ ఉంటుంది. ఇందాక అనుకున్నట్టు మనకి ఏమైనా వస్తుందా, మనకు వచ్చిందా, అండ్ రేపేంటి అనే దాని గురించి ఎక్కువ యాంగ్జైటీ ఉంటుంది. ఇది ఆల్రెడీ ఓసీడీ అంటే అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్, ఆల్రెడీ ఉన్నవాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఎక్కువ అవుతుంది అనమాట. అంటే పద్దాక కడిగిందే కడగటం, కలిపి వేసామో లేదా రెండు మూడు సార్లు చూసుకోవటం, చెక్కింగ్ అండ్ వాషింగ్ అండ్ లేదా రెండు మూడు సార్లు చూసుకోవటం వల్ల హెల్త్ రిలేటెడ్ యాంగ్జైటీ ఉంటుంది. ప్యానిక్ ఉన్నట్టుండి దడనాడటం, చెమటలు పడటం, కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపించటం,
తిమ్మిర్లు రావటం రకరకాలుగా ఉండొచ్చు. ఇరిటబిలిటీ కానీ అవమానాలు భయాలు ఇట్లాంటివి చాలా డెవలప్ అవుతాయి. తర్వాత పూర్ సెల్ఫ్ కేర్ అంటే మన మనం పట్టించుకోకుండా ఉంటాం. అందుకని మనం ఏం చేయాలంటే కోపింగ్, దానికి ఆల్ట్రూయిజం అంటే మనం ఈ లాక్డౌన్ అనేది మనకు హెల్ప్ చేయటానికే ఇది అనేది అనుకుంటే కొంత తృప్తి ఉంటుంది. లేదు ఇప్పుడు కొంతమంది సేవ చేస్తూ ఉన్నారు పక్కన వాళ్ళకి హెల్ప్ చేయటం అవన్నీ, అట్లా చేసి కూడా మనం కొంత కోపింగ్ మెకానిజం డెవలప్ చేసుకోవచ్చు. హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ స్లీప్ కానీ సరిగ్గా తినటం యోగా అట్లాంటివి చేయొచ్చు. జనరల్ అడ్వైజ్ ఏంటంటే అవాయిడ్ ఆల్కహాల్ అండ్ టొబాకో. తర్వాత న్యూ రొటీన్ డెవలప్ చేసుకోవాలి. యువర్ సెల్ఫ్ అంటే మన ముందు మనని మనం శ్రద్ధగా చూసుకోవాలి. మన హెల్త్ కానీ మానసికంగా కానీ ఏదైనా హెల్త్ మెయింటెనెన్స్, కొంత అన్సర్టెనిటీ అనేది అందరికి ఉంది ఫ్యూచర్ గురించి కానీ. దాన్ని మనం యాక్సెప్ట్, ఇట్స్ నాట్ ఓన్లీ మీ అన్సర్టెన్ బట్ ఇట్స్ ద హోల్ సిచ్యువేషన్ ఇస్ అన్సర్టెన్, సో నో బడీ కెన్ టాకిల్ ఇన్ ద రైట్ గివెన్ పాయింట్ అనుకుంటే మనకు కొద్దిగా యాంగ్జైటీ తగ్గుద్ది. మనం చేయలేని విషయాల గురించి పట్టించుకోవాలంటే కంట్రోల్ ద సిచ్యువేషన్ ఆఫ్ ద కరోనా, మనం దానికి అడాప్ట్ అవడానికి ట్రై చేయాలి. వాట్ ఎవర్ వి కాంట్ కంట్రోల్ ట్రై టు అడాప్ట్ టు ద సిచ్యువేషన్. మనం ఆల్రెడీ చేసిన సక్సెస్ గురించి ఆలోచిస్తున్నా కొంత, అంటే మన పాస్ట్ సక్సెస్ గురించి చేసుకుంటున్నా కూడా కొంత మనకి ఉత్తమం ఉంటాం. డెవలప్ న్యూస్ మనకి అంటే యూట్యూబ్ లో చేసి పెయింటింగ్ కానీ మ్యూజిక్ కానీ డాన్స్ కానీ ఇట్లాంటి ఏదన్నా ట్రై చేయొచ్చు. న్యూస్ ఎక్కువ వినకుండా ఉంటే బెటర్. పొద్దున సాయంత్రం ఒకసారి ఆ కరోనా గురించి కానీ అట్లాంటి న్యూస్ వినకుండా ఉంటే బెటర్. స్టిల్ మనకి ఇంకా ఇబ్బందులు ఉన్నాయి భయాలు ఉన్నాయంటే ఒకసారి మెడికల్ హెల్ప్ తీసుకుంటే మంచిది. లేకపోతే ఫ్రెండ్స్ ఫస్ట్ డిస్కస్ విత్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ తర్వాత మెడికల్ హెల్ప్ తర్వాత బిగ్ మనమే బిగ్గెస్ట్ పిల్లర్ ఎవరైనా ఎంప్లాయీస్ కానీ ఎవరైనా. సో ఫస్ట్ మన గురించి మనం ఆలోచించాలి, తర్వాతే పక్కన వాళ్ళ గురించి కానీ పిల్లల గురించి ఆలోచించాలి. పిల్లలతో మాట్లాడాలంటే కొంత యంగ్ చిల్డ్రన్ ఉన్నారనుకోండి, వాళ్ళు జనరల్గా ఏంటంటే పేరెంట్స్ ఏం చెప్తారో వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో చూసి నేర్చుకుంటారు. అందుకని మనం ఓవర్గా వర్రీ అవుతే పిల్లలు ఇంకా ఎక్కువ వర్రీ అవ్వచ్చు, వాళ్ళ యాంగ్జైటీ డెవలప్ అవ్వచ్చు. సో ఫస్ట్ మనం పిల్లలకి రీఅష్యూరెన్స్ ఇవ్వగలగాలి, హెల్త్ గురించి మేము ఉన్నాం నీకేం కాదని కానీ, లేకపోతే గవర్నమెంట్ బాగానే చేస్తుంది వాళ్ళు దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ నో వర్రీస్ అనేది వాళ్ళకి చెప్పగలగాలి. చిన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి ఏజ్ అప్రోప్రియేట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి డిసీజ్ గురించి కొంత ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు బెటర్, అంటే బెటర్ ఇన్ఫార్మ్డ్గా ఉంటే బెటర్ ప్రిపేర్డ్గా ఉంటారు. సో తెలియకుండా మనం ఏదో అబద్ధాలు చెప్పేసి ఏం కాదు నీకెందుకు ఇవన్నీ అంటే వాళ్ళు ఇంకా ఎక్కువ ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. అట్లాగే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి అతిగా కూడా అవసరం లేదు, వాళ్ళకి అర్థం కానీ ప్రత్యేక న్యూస్ పెట్టి అంత మంది చనిపోయారు ఇంత మంది చనిపోయారు ఇక్కడ అయింది అక్కడ అయింది ఇలాంటివి కూడా అవసరం లేదు. సో వాళ్ళని ఎక్స్పోజర్ న్యూస్కే ఎక్కువ ఎక్స్పోజ్ చేయకుండా ఉండాలి. లేదా వాళ్ళు ఉన్నప్పుడు అప్సెట్టింగ్ టాపిక్స్ ఏమి డిస్కస్ చేయకుండా ఉండటం బెటర్. వాళ్ళని ఎంగేజ్ చేయటానికి ఏదైనా కొత్త ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు పెడుతున్నారు అదొకటి, లేకపోతే కొత్త పనులు నేర్పడం, వాళ్ళకి ప్లే ఇంటరాక్షన్, ఫ్రెండ్స్కి ఫోన్ చేయించడం, వాట్సాప్ చాట్లు అవి వాళ్ళు చేసుకుంటున్నారు ఆల్రెడీ. బట్ వీ ఆల్సో కొంతవరకు వాళ్ళని ఎక్స్పోజ్ చేయాలి. అట్లాగే ఎవరైనా పడాక రీఅష్యూరెన్స్ అడుగుతుంటే వాళ్ళు కొంచెం డిస్ట్రెస్లో ఉన్నారని గమనించి మనం వాళ్ళ గురించి శ్రద్ధ పెట్టి అవసరమైతే సైకియాట్రిస్ట్ హెల్ప్ తీసుకోవటం, లేకపోతే మనమే కొంత రీఅష్యూర్ చేయగలగాలి. చిన్నపిల్లలు పెద్దగా అడుగుతున్నప్పుడు మాత్రం కొంచెం శ్రద్ధ వహించాలి. కొంచెం పెద్ద పిల్లలు అనుకోండి అంతగా అవసరం లేదు, కాకపోతే వాళ్ళతో రిస్క్ ఉండొచ్చు.
పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేయకపోవటం, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయకపోవటం, కొంచెం రెక్లెస్ గా ఉంటాం, అట్లా కొంతమంది ఉంటారు. కొంతమంది విత్డ్రాన్ గా భయం, అసలు హోమ్ బయటికి రాకపోవటం, మీరు చెప్పిన బయటికి వెళ్ళి అవకాశం ఉంది, ఫ్రెండ్స్ తో కలవకుండా ఉంటాం, కొంత బోర్డమ్, లోన్లీనెస్, సాడ్నెస్, అగ్రెషన్, ఇరిటబిలిటీ, అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలతో కొట్టుకోవటాలు, ఇంకా కొంతమంది సబ్స్టెన్స్ అబ్యూజ్, ఇవన్నీ తేడాలు ఉండొచ్చు. లేకపోతే వాళ్ళ కెరీర్ కానీ, ఇప్పుడు 10th క్లాస్ వాళ్ళు ఉన్నారు, ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి, ఉంటాయా ఉండవా అనేది కొంత, ఇప్పుడు పక్కనే ఏపీలో జూలై అన్నారు, 6 ఎగ్జామ్స్ అన్నారు, మనకి ఎలా ఉంటాయి. సో వాళ్ళకి దాని వల్ల ఎక్కువ ఇబ్బంది ఉండే అవకాశం, అన్సర్టినిటీ ఆఫ్ ఎగ్జామ్స్ వల్ల ఎక్కువ ప్రాబ్లం ఉండొచ్చు ఏదో వాళ్ళ. అలాగే వాళ్ళతో కూడా కొంచెం వాళ్ళ డిఫికల్టీని మనం ఎక్నాలెడ్జ్ చేసి, వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేసి రీఅష్యూర్ చేయాలి. ఎడిక్షన్స్ కూడా మనం జాగ్రత్తగా చూసుకుంటుండాలి. వాళ్ళకు ఒకవేళ లాస్ ఆఫ్ స్లీప్ కానీ, హెపటైట్ కానీ, లేదా ఫిజికల్ ఎక్స్ప్రెషన్ కానీ, డెత్ విషెస్, సూసైడల్ ఐడియాస్, హోప్లెస్నెస్, ఇలాంటి ఏదన్నా ఉంటే అర్జెంట్ గా హెల్ప్ తీసుకోవటం బెటర్ దెన్ సైకియాట్రిస్ట్ హెల్ప్. నెక్స్ట్ ఇప్పుడు మనం అంతా ఆన్లైన్ క్లాసెస్ కి వెళ్తున్నాం. సో అన్ని స్కూల్స్ ఆల్మోస్ట్ స్టార్ట్ చేశారు. ఈ ఇట్లాంటి టైంలో కొత్త కాబట్టి, అంటే అంతకు ముందు మనకు బ్లెండెడ్ ఉంది, కొంత డిజిటల్ క్లాస్ రూమ్ ఉన్నా మీరుండి ఫిజికల్ గా చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే అచ్చగా ఆన్లైన్ క్లాస్. ఇప్పుడు నాది కూడా ఒక ట్రయల్ ఇది, 3rd అనుకుంటా, వెబినార్స్ అని మాకు కొత్తగా స్టార్ట్ చేశారు. సో ఇవన్నీ కొత్త కొత్తగా ఉన్నాయి, టెక్నాలజీ ప్రాబ్లమ్స్ కొన్ని. యాక్చువల్గా ఇప్పుడు నేను స్లైడ్ షో షేర్ చేయాలనుకున్నాను, అది నాకు కుదరలేదు. సో అందుకని మాట్లాడాల్సి వస్తుంది. ఓన్లీ పెద్ద మీకు ఇదేం లేదు. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ టెక్నికల్ గా మనకి స్టార్టింగ్ లో అర్థం కావు, అట్లాగే పేరెంట్స్కి అర్థం కావు, చిల్డ్రన్కి అర్థం కావు. వాటి వల్ల కొన్ని సైకలాజికల్ ఉంటాయి, కొన్ని టెక్నాలజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్లస్ ఇప్పుడు కొత్తగా టీచర్స్కి ఏంటంటే, ఇదివరకు టీచర్ ఒక్కళ్ళే ఉండేవాళ్ళు, స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడు టీచర్ చెప్తుంటే స్టూడెంట్తో పాటు పేరెంట్స్ కూడా వింటారు, వింటున్నారు, లేకపోతే కొంతమంది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో పేరెంట్స్ ఏంటంటే, లేటెస్ట్గా నేను అబ్జర్వ్ చేసింది, ఒకప్పుట్లాగా లేరు. టీచర్కి రెస్పెక్ట్ ఇవ్వటం, టీచర్ కరెక్టే చేస్తారని నమ్మకం, ట్రస్ట్ లేదన్న డిమాండ్ ఎక్కువ ఉంది పేరెంట్స్ నుంచి. ఈవెన్ మా వైఫ్ కానీ ఎవరైనా కానీ నేను అబ్జర్వ్ చేసి. సో వాళ్ళు ఏంటంటే, కరెక్ట్గా ఉండాలి, మీ ప్రొనౌన్సియేషన్ కానీ, మీ స్పెల్లింగ్స్ కానీ, మీ బాడీ మూమెంట్స్ కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ అబ్జర్వ్డ్ అనమాట. అది టీచర్కి కొంత ఇబ్బందిగా అనిపించవచ్చు, స్కూల్లో తిట్టినా కొట్టినా కంప్లైంట్ చేస్తున్నారు. ఒకప్పుడు బాగా కొడతారని ఆ టీచర్ దగ్గర తీసుకెళ్ళేవాళ్ళు హాస్టల్స్లో కానీ, లేకపోతే ట్యూషన్స్కి కానీ. ఇప్పుడు తిట్టినా కూడా ఒప్పుకోవట్లేదు. అట్లాంటిది ఇప్పుడు మీరు ఆన్లైన్లో పెట్టి మీరు ఎక్కడో ఉండి వాళ్ళకి చెప్తుంటే, పేరెంట్స్ చిన్న చిన్నవన్నీ కంప్లైంట్ చేయటం, లేకపోతే వాళ్ళు డిస్కస్ చేయటం. సో మీకు స్టూడెంట్కి మధ్యలో ఇంకో 3rd పర్సన్ ఎంటర్ అవుతారు ఆన్లైన్ క్లాసెస్ వల్ల. అలాగే మీకు కొత్త టెక్నాలజీస్, వీటితో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ క్లాస్ వాళ్ళు వస్తారు, ఆల్రెడీ వాళ్ళు మీకు పెద్ద పరిచయం ఉండరు, మీ గురించి వాళ్ళకి తెలియదు, వాళ్ళ గురించి మీకు తెలియదు, అక్కడ కొంత ప్రాబ్లం ఉంటుంది. ఎవరు ఎలాంటి వాడు, ఎలా బిహేవ్ చేస్తాడు అనేది మీకు అర్థం కాదు. వాళ్ళని అసెస్ చేయటం కొంత కష్టం. ఎగ్జామ్స్ ఇప్పుడు మెడికల్ కాలేజ్ వాళ్ళకి ఎగ్జామ్స్ పెడతామే కొంచెం కష్టంగా అనిపిస్తుంది, ఎలా పెట్టాలి, ఏ ప్యాటర్న్లో పెట్టాలని. అలాగే సేమ్ దాంతోనే స్టూడెంట్స్కి కొన్ని ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఇంట్లో ఉన్నప్పుడు డిస్ట్రాక్షన్స్ ఉంటాయి, మదరు ఫాదరు లేకపోతే పెద్ద పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళు టీవీలు చూడటం, ఫోనులతో ఆడుకుంటే మేము ఎందుకు చదవాలని క్వశ్చన్ చేయటం, అట్లాంటివి వాళ్ళకు ఉంటాయి. వాళ్ళకి వాళ్ళు రెగ్యులేట్ చేసి నేర్చుకోవాలి, అది ఫస్ట్ మెయిన్ ఇబ్బంది ఉంటుంది. వాళ్ళకి టైం ఎట్లా స్పెండ్ చేయాలి, ఎంత ఎఫర్ట్ పెట్టాలి, అవన్నీ వాళ్ళకి అర్థం కావు. తర్వాత లెర్నింగ్ అంటేనే ఒక సోషల్ ప్రాసెస్,
మన పక్కనోడు ఎంత చదివాడు ఎలా చదువుతున్నాడు ఏం చదివాడు ఎంత సేఫ్ చదివాడు వాడికి ఎన్ని మార్కులు నాకు ఎన్ని మార్కులు ఇట్లా కంపేర్ చేసుకుని అర్థం కాని వాళ్ళ పక్కన స్టూడెంట్ ని అడిగి అన్ని టీచర్లను అడగలేకపోవచ్చు పక్కన స్టూడెంట్స్ ని అడిగి నేర్చుకుంటారు కొంత వాళ్ళ వల్ల వీళ్ళు ధైర్యం వస్తుంది ఆల్రెడీ నేను 2 కేసెస్ చూశాను నీట్ గోయింగ్ స్టూడెంట్స్ ఆన్లైన్ పెట్టేసరికి కొంత సైకోసిస్ లాగా కూడా వచ్చింది అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు నాకు తక్కువ మార్కులు వస్తున్నాయి నేను అక్కడ ఉంటే నాకు బాగుండేది ఇది ఆన్లైన్ నాకు నచ్చట్లేదని అమ్మో అమ్మాయి ఒక అమ్మాయి విజయవాడ చదువుతున్న అబ్బాయి ఇద్దరు చూశాను సో అట్లా ప్రాబ్లమ్స్ కూడా ఆల్రెడీ ఫేస్ చేస్తున్నారు అంటే పక్కన ఉన్నప్పుడు స్టూడెంట్ టు స్టూడెంట్ ఇంటరాక్షన్ ఉండదు అట్లాగే మనం చాలా చెప్పేస్తాం వాళ్ళు దాన్ని తీసుకున్నారో లేదో మనకి కరెక్ట్ తెలియదు పిల్లలు కొంతమంది పడుతుంటారు ఇప్పుడు ఇద్దరు వర్కింగ్ ఎంప్లాయీస్ ఉంటారు వాళ్ళు పిల్లల్ని ఇంట్లో వదిలేసి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి సో ఇవన్నీ ఎప్పుడు వస్తాయి అంటే స్కూల్స్ స్టార్ట్ అయినప్పుడు నిజంగా స్టార్ట్ అవుతాయా అవ్వవా అంటే ఫిజికల్ గా మనని రాణిస్తారా లేకపోతే ఆన్లైన్ కంటిన్యూ చేయమంటారా చేయమన్నప్పుడు వచ్చే ఇబ్బందులు ఎక్కువ అట్లీస్ట్ అంటే నాకు అనుకుంటున్నాను నేను ఆగస్టు దాకా అయితే స్కూల్స్ తెరవకపోవచ్చు అనేది సో అప్పుడు దాకా ఈ ఇబ్బందులన్నీ ఉంటాయి సో ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు పేరెంట్స్ ఏం చేయాలి వాళ్ళు కనుక జాబ్కి వెళ్తే ఇంట్లో పిల్లల్ని ఎవరు చూసుకోవాలి అనేది వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది లేకపోతే పిల్లవాడు ఇంటర్నాడ్ అయినట్లేదా సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్ని మీకు ఆన్లైన్లో భవిష్యత్తులో రావచ్చు ఈ ఒక టాపిక్ నెక్స్ట్ ఏంటంటే మనం అసలు పిల్లలు వచ్చినప్పుడు అసలు పిల్లల్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు అనేది కొంత జనరల్ అవగాహన కోసం ఎక్కువ మంది ఏంటంటే మేము కౌన్సిలింగ్ చేసినప్పుడు పిల్లల్లో సిబిటి అనేది చేస్తాం అంటే కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అనేది దీంట్లో ఏం చూస్తామంటే మనం పాజిటివ్ థాట్ అని చెప్పటం దాని నుంచి పాజిటివ్ యాక్షన్ తీసుకునే ప్రయత్నం చేస్తాం లేదా యాటిట్యూడ్ చేంజెస్ బిహేవియరల్ చేంజెస్ లేదా ఒక చేంజ్ ఇన్ రియాక్షన్ ఇవన్నీ తేటానికి ట్రై చేస్తున్నాయి కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీలు అట్లాగే వాళ్ళల్లో ఉండే లోపాలు ఎలా ఉంటాయంటే కొంతమంది మ్యాక్సిమైజేషన్ అంటాం అంటే నా వాళ్ళల్లో ఉన్న లోపాలని పెద్దగా ఊహించేసుకుని భూతార్థంలో పెట్టి చూస్తూ ఉంటారు లేకపోతే వాళ్ళకు వాళ్ళు చేసుకుంటారు నేను ఇంతే నా జ్ఞాపక శక్తి ఇంతే నేను ఇంతకన్నా ఏం సాధించలేను పాజిటివ్ విషయాలనే చిన్నగా చూసుకుంటారు నెగిటివ్నే పెద్దగా చూసుకుంటారు ఇంకొంతమంది ఆల్ ఆర్ నన్ ఫినామినా అంటారు అంటే ఇంకా అసలు ఉంటేనే నేనే గొప్ప నాకు తిరుగులేదు అనుకునేటట్టు ఉంటారు లేకపోతే అసలు నా వల్ల ఏం కాదు నేనేం చేయలేను నేను దేనికి పనికిరాను అనేది అది కూడా ఒక ప్రాబ్లమాటిక్ బిహేవియర్ అబ్స్ట్రాక్షన్ అంటాం దాంట్లో ఏంటంటే ఒకే కోణంలో చూసి డిఫరెంట్గా ఆలోచన చేయలేరు సో వాళ్ళ వల్ల ఏంటంటే ఇంకా ఒకటే థాట్ ఉంటుంది దానికి ఆల్టర్నేట్ థాట్స్ అనే ఏం రావు ఈ పర్సనలైజేషన్ లో వాళ్ళు వివిధ సంఘటనలు వాళ్లే బాధ్యులు అనుకుని ఫీల్ అవుతారు అందులో పెద్దగా నిజమే ఉండదు విపరీతంగా ఆలోచిస్తూ ఉంటారు కేటాస్ట్రోఫిక్ థింకింగ్ అని ఉంటుంది అంటే వాళ్ళు ఏంటంటే ఏదైనా ఇప్పుడు ఎగ్జామ్లో ముందే ఫెయిల్ అయిపోతానేమని వాళ్ళకు వాళ్లే ఫీల్ అయిపోయి విపరీతంగా ఆందోళనకు గురయ్యి సూసైడ్ ఆలోచనలు ఇలాంటివి చేస్తూ ఉంటారు నెగిటివ్ థింకింగ్ లో వర్త్లెస్నెస్ హెల్ప్లెస్నెస్ హోప్లెస్నెస్ ఇవన్నీ ఉంటాయి సో నేనైతే బేసిక్గా ఇవి చెప్దాం అనుకున్నాను ఇంకేదన్నా చెప్పమంటారు సార్ సార్ ఇవి క్వశ్చన్ అండ్ ఆన్సర్ క్వశ్చన్స్ అడుగుతారు సార్ టీచర్స్ అయితే ఇది 4 మినిట్స్ లో ఎండ్ అవుతుంది మళ్ళీ రీస్టార్ట్ చేస్తాను సేమ్ ఐడి మీద డియర్ టీచర్స్ మీకేమైనా డౌట్స్ ఉంటే యు కెన్ ఆస్క్
हेलो सर, रमण सर, हेलो సుమన్ గారు సార్, ఇది టీచర్స్ కి ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు సార్. ఇంకా 3 మినిట్స్ లో సెషన్ క్లోజ్ అవుతుంది, బట్ మళ్ళీ అదే స్టార్ట్ చేస్తారు, అదే ఐడి మీద మళ్ళీ స్టార్ట్ అవుతుంది సార్. సో ఓకే 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 మళ్ళీ స్టార్ట్ చేయండి. నేను ఐ యామ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దెం టు ఆస్క్ సమ్ క్వశ్చన్స్. ప్రశ్నలు ఏమైనా ఉంటే అడుగుతారని చూస్తున్నాను. ఒక టైం ఇవ్వండి, ఒక నిమిషం, లేదంటే నేను అడుగుతాను, నాకున్న డౌట్స్ అడుగుతాను కొన్ని. అదే సార్, మీరు అడగండి, ఈలోపు వాళ్ళు కూడా రెడీ అవుతారేమో. రైట్ రైట్. డాక్టర్ గారు గుడ్ ఈవినింగ్ అండి. నేను ఐఎమ్ రమణారావు. గుడ్ ఈవినింగ్. డైరెక్టర్ ఆఫ్ న్యూ ఇయర్ స్కూల్ అండి. నాకున్న డౌట్ ఏంటంటేనండి, బేసికల్ గా స్టూడెంట్స్ ఈ 3 నెలలుగా ఆల్మోస్ట్ 3 to 4 months టైం, ఇప్పుడు రీఓపెనింగ్ టైమ్ కి బహుశా 4 months దాటిపోతుంది. After a gap of big gap of 4 months, they will come back to schools. ఒక ప్రాబ్లము ఈ గ్యాప్ లో ఏమవుతుందంటే, వాళ్ళు ఇండ్లలో కూడా ఎవ్రీడే దే హియర్ అబౌట్ ద బ్యాడ్ న్యూస్. ఎప్పుడు ఎక్కడి నుంచి వచ్చినా రోజు కరోనా, ఇంతమంది చనిపోయారు, అంతమంది చనిపోయారు, ఈ దేశంలో ఇట్లా, ఆ దేశంలో ఇట్లా, ఇవే వార్తలు విని విని ఉండుంటారు నెగటివ్ గా బాగా. అది ఒక సైకలాజికల్ ప్రెషర్ వాళ్ళ మీద. రెండవది, కుటుంబాలు కూడా ఫైనాన్షియల్ గా కొంత డిస్టర్బ్ అవుతాయి. ఆ డిస్టర్బ్ అయిన ఇంపాక్ట్ కూడా వీళ్ళ మీద ఉంటుంది ఎంతో కొంత. ఇటువంటి ఇంపాక్ట్ తో ఇటువంటి నెగటివ్ న్యూస్ ని రిసీవ్ చేసుకుని చేసుకుని ఉన్న పిల్లలు స్కూల్స్ కు వచ్చినప్పుడు వాళ్ళల్లో ఉండేటువంటి ఆ భయాలను పోగొట్టేందుకు టీచర్లుగా మేమేం చేయాలి? జనరల్ గా ఈ ఫస్ట్ లో కోపింగ్ అని చెప్పాను. సో వాటిలో ఏంటంటే, ఇప్పుడు మీరు ఆల్రెడీ ఆన్లైన్ క్లాసెస్ చెప్తున్నారు కాబట్టి ఎంతో కొంత మీరు సలహాలు ఇచ్చుంటారు. మీరు మాకన్నా ఎక్కువ స్టూడెంట్స్ తో ఉంటారు కాబట్టి ఎక్కువ చెప్పే ఉంటారు ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అనేది. సో ఎక్కువ మంది అయితే ఇప్పటికి మేము చూసిన పేషెంట్స్ యాంగ్జైటీతో ఉన్నారు. వాళ్ళు ఎక్కువ యాంగ్జైటీ, తర్వాత డిప్రెషన్ లో ఉన్నారు. ఇంకా ఫైనాన్షియల్ ఎఫెక్ట్స్ అంతగా పడి ఉండకపోవచ్చు, పేరెంట్స్ మీద ఉన్నంత పిల్లల దాకా ట్రాన్స్ఫర్ అయి ఉండకపోవచ్చు. బట్ ఈ న్యూస్ మాత్రం ఎక్కువ ఇబ్బంది పెడుతుంది. సో వాళ్ళు ఏంటంటే, ఫస్ట్ బయటకు వస్తే అంత ఉండకపోవచ్చు, స్కూల్కి వస్తే, బట్ ఇన్ సిచ్యువేషన్ ఆన్లైనే కంటిన్యూ చేయమంటే ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంటుంది. సో స్కూల్కి వస్తే ఏంటంటే, మనం అసెస్ చేసుకుని చూస్తాం కాబట్టి పాజిటివ్ సజెషన్స్ ఇస్తారు, మీరు రెయిన్ఫోర్స్మెంట్స్ ఉంటాయి కాబట్టి అంత ప్రాబ్లం ఉండకపోవచ్చు. బట్ ఇఫ్ మీరు ఎప్పుడైనా గమనిస్తే యాంగ్జైటీ లక్షణాలు ఎక్కువ కనపడతాయి. అందులో ఆదుర్ద అంటే జనరల్గా ఐసోలేటెడ్గా ఉంటుంది.